इंटेलिजेंट बॉय హాయ్ హలో దిస్ ఇస్ యువర్ లవ్లీ సృష్టి వెల్కమ్ టు ఆర్చన రెడ్ పేపర్ మీడియా సో ఈ రోజు చేసిన ప్రాంక్ మాత్రం మామూలుగా రాలేదు రచ్చరంబాలు అయిపోయింది సో రివర్స్ లో నాకే పంచులు ఆఖరికి చెంప దెబ్బలు కూడా తిన్నాను సో చెప్పేదానికంటే చూస్తేనే బెటర్ సో సీ ద ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ దిస్ ప్రాంక్ सो फ्रेंड्स अतन इंका रे फ्रेंड कॉल चेद्दामु हलो हाई चेतु एक्कड़ नी फ्रेंड इंका रे चांस इकड़ वेट ओके 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 सो मणि तन वस्तुन्नाडंट बी रेडी सो अतन पक्क मास अब्बाय अंटे एं चेस्ताडो चूद्दाम हेलो हाय नीने सर सर चेंज 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 ओवर एक्शन देख रहा सर 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 बाय रे विजय कदा विजु विजय हाँ नहीं ఎట్లా వెళ్తున్నారు ఏదో హడవిడిగా నేను ప్లీజ్ తెలుతున్నా అవునా మీకోసం వెయిట్ చేసామ్మా నేను ఎటు వెళ్తున్నారు ఏంటి చేసేసాడు బాగా చేసేసాడు అదేంటి అలా చూస్తున్నా కాల్స్ చేస్తున్నా మెసేజ్ పెడుతున్నాను అన్నీ చేస్తున్నాగా ఇప్పుడేంటి అలా చూస్తున్నా ఎవరో తెలియనట్టుగా నేను మీకు చేస్తున్నానా అవును నేనా ఆ నువ్వే విజయ కదా నువ్వు ఆ విజయనే ఆ మరి ఎవరు ఏంటి అన్నట్టుగా చూస్తున్నావు ఏంటి నేను ఎవరికి ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నానండి నేను అసలు కాల్సి చూసుకుంటా సార్ ఫోన్ నంబర్ అసలు చూసుకుంటా నీకు మెసేజ్ చూపించాలా మెసేజ్ చూపించడం నువ్వే కదా డిలీట్ ఆల్ట్రా అని మొత్తం డిలీట్ కొట్టేశావు డిలీట్ ఎవరీవన్ అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఎక్కడ ఉంది ఒక మాట ఇలాగ మీరు ఎంత మంది అబ్బాయిలను ఆడుకున్నా ఎంత మంది అబ్బాయిలు నడిపి హలో నేను అబ్బాయిని ఆడుకునేంత సీన్ నాకు అంత టైం కూడా లేదు అది కరెక్ట్ చూస్తుంది తెలుస్తుంది కానీ ఏం తెలుస్తుంది మీరు చాలా ఇంటెలిజెంట్ అంటే పొట్టులు గెట్టులు అంటారు కదా బాగా గట్టిగా ఉన్నావు చెప్పండి మ్యాటర్ ఏం చెప్పండి అసలు ఏం కావాలి మీకు చెప్పండి ఒకసారి చెప్పాను కదా ఎందుకు నాకు ఎందుకు కాల్ చేస్తున్నావు ఆ ప్రపోజింగ్ ఏంటి ఆ లవ్ ఎమోజీస్ ఏంటి ఏదనుంటే డైరెక్ట్ గా మాట్లాడండి ఇలా చూసి మాట్లాడండి కొంచెం చూసి మాట్లాడండి చూసే మాట్లాడు చూద్దామనే వచ్చాను నేను కూడా ఇక్కడికి బాగున్నాను పర్లేదు జస్ట్ యావరేజ్ గా ఉంటాను బానే ఉన్నా రామ్ చరణ్ లాగా రెండు కళ్ళు రెండు కళ్ళు నన్ను లాగే సాయే ఉపిరా పేసాయే ఏంటండి మీరు సీరియస్ గా మాత్రం జోక్లు వేస్తారో నేను మీ మెసేజ్ చేశానా సరే నాకే తేడా పడుతుంది కావాలంటే చెక్ చేసుకో నీ ఫోన్ లోనే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సీక్రెట్ గా ఎందుకు పెడుతున్నావు చూపించు నాకు కూడా చూస్తాను కదా నేను కూడా ఉంది కదా మీ నంబర్ చెప్పనా సార్ నంబర్ చెప్పు 77021 021 9321 ఉంది కదా ఉంది కదా నంబర్ ఉంది కదా నా ఫోన్ నీ నంబర్ లో వచ్చింది ఇప్పుడు మాట్లాడు ఇంకా ఓ ఇంద నుంచి రచ్చిపోతుంది ఇప్పుడు ఏంటో చెప్పు ఇంకా చెప్పు ఏంటి మెసేజ్ పెట్టడము కాల్ చేయడము ఫోనమ బాబు నేనేం చేయలేదు నేను కాదు హలో ఆగు అమ్మ నన్ను పడేస్తావా ఏంటి ఆల్రెడీ పడేసావు అందుకే ఇక్కడ దాకా వచ్చాను కానీ పబ్లిక్ ఇప్పుడు చెప్పు పిచ్చా రేపము పెళ్లి కాబోతుంది నాకు దండం పెడతాను నా లేపుతో ఆడుకోకండి మీరు ఇంకేంటి ఇద్దరం చేసుకుందాం ఇంకెట్లా ఎలా అయితే ఏముంది నన్ను చేసేసుకో
మౌన్ చూసుకొని లాప్టాప్ లో మౌన్ చూసుకొని లాప్టాప్ లో హలో ఇదే చెప్పు నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేసి ఎంత చేసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు ఏంటి నువ్వు పోలీస్ కేసు పెడతాను సీరియస్ గా నువ్వు పెట్టిన మెసేజ్ లో నేను పిఎస్ లో చూపిస్తా పక్కనే ఉంది పిఎస్ కూడా ముందు రా చూపించు తర్వాత పోలీస్ చూపించు ముందు రా చూపించు తర్వాత పోలీస్ చూపించు ఎస్ఆర్ నగర్ పిఎస్ ముందు నా చూపించు నేను పెట్టిన నా చూపించు తర్వాత చూపించు నీకు ఆల్రెడీ చూపించాను గా నీ నెంబర్ ఉందంట నా దగ్గర నాకు ఎలా వస్తుంది నువ్వు మెసేజ్ పెట్టని చేయింది ఎలా వస్తుంది చెప్పు ఇప్పుడు దాకా చేయలేదు పెట్టలేదు అంటున్నావు కదా ఇప్పుడు చెయ్యి లవ్ చెయ్యి ఎట్లా పెళ్ళి అంటున్నావు కదా బాగాలేనా అందంగా లేనా బాగున్నా బాగానే ఉన్నారు కానీ పడిపోయానే ఏ పడిపోయానే ఓ పిల్లనికేనే పడిపోయానే నేను నిజంగా మిమ్మల్ని కలుద్దామని ఇంత మంచి డ్రెస్ గా వేసుకొని వచ్చా నాకు ఏం మాట అర్థం కావట్లేదు కాల్ చేస్తుంటే దయచేసి దండం పెడతాను నా జీవితం దాటకండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నిజంగా నువ్వు పెట్టిన మెసేజ్కి నువ్వు మాట్లాడిన మాటలకి నేను పడిపోయా తెలుసా అందుకే నిజంగా నేను కలుద్దామనే వచ్చా కాకపోతే చూస్తే కొంచెం హైట్ ఎక్కువ నువ్వు అంతకుమించి ఏం లేదు బట్ ఏం లేదు నీకోసం నేను హైట్ ఇలా హీల్ వేసుకుంటా హీల్ వేసుకుంటా జోకులుగా ఉందా ఏంటి ఏంది ఏమనుకుంటున్నావు పోలీస్ కంపెట్టిస్తావా ఇద్దరంగా చెప్తుందా దా ఇద్దరందా కంపెట్టిద్దా ఎక్కడ పోలీసు దా చూపించు అనవసరం ఎంతమంది ఆడుకుంటావు నువ్వు హలో ఎంతమంది ఆడుకున్నావు నువ్వు హలో కొట్టేసి పారిపోతున్నామంటే పదా పిఎస్కి పోదాం పదా నన్ను దగ్గర పెట్టే మెసేజ్లు అవన్నీ ఉన్నాయి కదా నేను కూడా చూపిస్తాను నడు పోదాం పా నడు ముందు ఇక్కడ నుంచి లాక్కెళ్ళి చెప్తా దా పట్టుకెళ్తాం రా ఇంత బర్రెనా ఉన్నావు ఎలా ఇంత బర్రెనా ఉన్నావు ఎలా కదం కూడా కదా నడు పోదాం పా పిఎస్కి పోదాం పా అందులో మా మామ కూడా ఉన్నాడు చెప్పేస్తాను నీ పేరు నువ్వు పెట్టిన మెసేజ్ కూడా చూపిస్తాను పద ఇంకా ఇంకేమనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా సిగ్గు రావట్లేదా హలో మెసేజ్ పెట్టినప్పుడు నీకు సిగ్గు లేనప్పుడు నాకెందుకు సిగ్గు వాడు సంఖ నువ్వు నాకు వాడు నీ సంఖ నాకు తడు అవును నువ్వే పెట్టావు అదే కదా చూపిస్తున్నాను అప్పటి నుంచి నా ఫోన్ ఏంటండి అరాచకం నవ్వుతారంటండి మీరు ఒక అబ్బాయి మీద నిందలేచ్చు మీరు అట్లాగా నువ్వు నాకు నచ్చావు అందుకే నవ్వుతున్నా నువ్వు కొట్టినా నేనేం ఫీల్ కావాలి మాట నాకు ఆల్రెడీ లవర్ ఉంది అర్థమవుతుందా నేను కాదు మేడం పెట్టింది కాదని చెప్తున్నా సో అది వేసుకుని తొండో నీ అమ్మ కొట్టు పైకి ఎగురుతాను కొట్టు పైకి ఎగురుతాను హలో ఏంటి సీరియస్ అవుతున్నావు చూడలేదు ఏంటి సీరియస్ అవుతున్నావు ఏంటి నాకు అలా కొట్టేస్తున్నావేంటి కనీసం అమ్మాయి ఏంటి అసలు ఏం అనుకునేది లేదు లేదు ఎప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లైక్ రండి తెలిసిద్ది అవునా చూసాను లైవ్ అది చూసే ప్రిపేర్ అయ్యొచ్చా కానీ ఈ రకం ఎవరు రండి నా మీద ఫ్రాంక్ అండ్ ఫ్రాంక్ చేయమని చెప్పింది ఎవరు పేరు చెప్పాలి పాపం వాడిని కొడతావేమో అంటే ఫ్రాంక్ వాళ్ళు కొంచెం క్యూట్ ఉండి ఆమె పరిచయం ఇప్పుడు చేసుకుందాం అదే మైలు అదే తెలుసు మీ ఫ్రెండ్ ఇదే మీరు అని చెప్పారు ఐ యామ్ ఓకే ఐ యామ్ రెడీ ఇప్పుడు రా కొట్టుకోలే పెట్టలేక వాళ్ళు ఉన్నావే కుర్రాడు చంపేసేలా ఉన్నా పిల్లగా నీ ఫ్రెండ్ చైతు ఉన్నాడు కదా నీ ఫ్రెండ్ చైతు ఆ అబ్బాయి మాకు కాంటాక్ట్ అయ్యాడు మా యూట్యూబ్ ఛానల్కి కాంటాక్ట్ అయ్యి నీ నెంబర్ ఇచ్చాడు అండ్ నీ ఫోన్ నుంచి మెసేజెస్ టెక్స్టెస్ అన్నీ చేసింది కూడా మీ ఫ్రెండ్ అనమాట సో ఆడు చెప్తే నేను చేశాను అమ్మా సరే
అర్థంగా నేను చూసుకుంటాను. సో అబ్బాయి నేను అనకండి, జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. సో మా కెమెరా అక్కడ పెట్టి వెహికల్స్ దగ్గర పెట్టింది చూడండి. హాయ్ చెప్పండి ఒకసారి, మా కెమెరామెన్కి హాయ్ చెప్పండి. సో ఇది మాది రెడ్ పేపర్ మీడియా అనమాట. సో దీంట్లో మీ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు నేను వద్దన కూడా చేస్తారు కదా, చేసుకోండి. వద్దన చేసుకోవడం కాదండి, మీరు చేయమంటేనే మేము చేస్తాం. ఏంటి చేసుకోండి, పర్లేదు, చేసుకోవచ్చా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు ఏమి? చైతన్య కదా. ఆయన బాగున్నాను అన్నారు కదా, క్యూట్గా ఉన్నా, మంచి ఫ్రెండ్ దొరికింది అన్నారు కదా, ఇంకేంటి? నేను ఫ్రెండ్షిప్ చేసే రకానికి కాదులేండి. మరేం చేసే రకాన్ని? మన బెడ్రూమ్ తీసుకెళ్తా. అమ్మ చాలా ఫాస్ట్గా ఉన్నాడు అబ్బాయి, ఎవరో కానీ మామూలు మాస్క్ లేదు, ఊర మాస్క్లా ఉన్నాడు. అమ్మ నేనైతే పడిపోయి, అంటే ఐ మీన్ లైక్ పడిపోయి అంటే ఆ రకంగా కాదు, కొట్టేశాడు ఎంత చేశాడు, బట్ ఇట్స్ గాన్ వెరీ ఫన్నీ. ఓకే ఫ్రెండ్స్, యథావిధిగానే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.